హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి యాక్సిస్ బ్యాంక్ నుండి ట్రైనింగ్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఇచ్చే విధంగా ఒక మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది మీకు డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే చాలు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమ్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి ఈ బ్యాంక్ నుండి మనకి యాక్సిస్ బ్యాంక్స్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ ఏబివైబీపీ అనేటువంటి యొక్క ప్రోగ్రామ్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ట్వల్వ్ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఈ ట్వల్వ్ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్కి సంబంధించినటువంటి కోర్స్ స్ట్రక్చర్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ సిక్స్ మంత్స్ వచ్చేసి క్యాంపస్ లేదా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మరో త్రీ మంత్స్ మీకు ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది ఈ త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ అంటే టోటల్ నైన్ మంత్స్ మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మరొక త్రీ మంత్స్ వచ్చేసి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఉంటుంది ఈ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ వచ్చేసి యాక్సిస్ బ్యాంకుకి సంబంధించినటువంటి పర్టికులర్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో సో ఆ బ్యాంకులోనే మీకు ఈ త్రీ మంత్స్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ట్వల్వ్ మంత్స్లో ఫస్ట్ నైన్ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు యాక్సిస్ బ్యాంక్లోనే అసిస్టెంట్ మేనేజర్గా ఈ పర్టికులర్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో సక్సెస్ఫుల్గా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి ద క్యాండిడేట్ ఈజ్ అవార్డెడ్ విత్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఫ్రమ్ మహి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మణిపాల్ యూనివర్సిటీ నుంచి మీకు ఈ పర్టికులర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం మీకు యాక్సిస్ బ్యాంకుల్లో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ కింద మీకు జాబ్ రోల్ కూడా ఇస్తారు ఇలా సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి వారికి మణిపాల్ యూనివర్సిటీ వారు దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ పర్టికులర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ అంతా కూడా మనకి బెంగళూరులో ఉన్నటువంటి మణిపాల్ యూనివర్సిటీలోనే ఉంటుంది సో సిక్స్ మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ మణిపాల్ యూనివర్సిటీలో కండక్ట్ చేస్తారు ఆ తర్వాత త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత యాక్సిస్ బ్యాంకుకి సంబంధించిన బ్రాంచెస్లో మీకు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారు అలాగే ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పర్టికులర్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందని డీటెయిల్స్లో ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే చాలు అది మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా పీజీ కంప్లీట్ చేసినా కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ హూ హ్యావ్ అప్యిర్డ్ ఫర్ దిర్ ఎగ్జామినేషన్ ఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ది ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఫైనల్ ఇయర్లో ఉండి మీరు ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారైనా కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ అయితే సెకండ్ స్టెప్లో పే చేయాల్సి ఉంటుంది సో జస్ట్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి అప్లికేషన్ ఫీ పే చేసినటువంటి వారికి ఒక ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు అందులో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి మనకి ఒక ఈజీ లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఈ అసెస్మెంట్ మీరు కంప్లీట్ చేయాలి సో అసెస్మెంట్ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెలక్షన్ అండ్ ఇష్యూయింగ్ ఆఫ్ అడ్మిషన్ లెటర్స్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్ స్టెప్స్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక ఆన్లైన్ అసెస్మెంట్ పెడతారు మీ ఇంట్లోనే ఉండి ఆన్లైన్ అసెస్మెంట్ రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత దీనికి సంబంధించి సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట సో ఆన్లైన్ అసెస్మెంట్లో పాస్ అయినటువంటి వారిని సెలెక్ట్ చేసుకుని వారికి అడ్మిషన్ లెటర్స్ అయితే ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే అడ్మిషన్స్కి సంబంధించి సెలెక్ట్ అవుతారో అడ్మిషన్ లెటర్ ఎవరికైతే వస్తుందో వారు త్రీ పాయింట్ టూ నైన్ ల్యాక్ దీనికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్కి పే చేయాల్సి ఉంటుంది సో యాక్సిస్ బ్యాంకే కాదు ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు హెచ్డిఎఫ్సి లాంటి ఈ పర్టికులర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి సంబంధించినటువంటి జాబ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉంటాయి అలాగే యాక్సిస్ బ్యాంక్ నుంచి కూడా మనకి ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో దీనికి సంబంధించి మీరు త్రీ పాయింట్ టూ నైన్ ల్యాక్స్ ప్లస్ టాక్సెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో ఫస్ట్ సిక్స్ మంత్స్ వచ్చేసి నెలకి ఫైవ్ థౌజండ్ రూపీస్ స్టైఫెండ్ రూపంలో శాలరీ అనేది ఇస్తారు నెక్స్ట్ త్రీ మంత్స్ వచ్చేసి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే నెలకి పన్నెండు వేల రూపాయలు స్టైఫండ్ అనేది శాలరీ రూపంలో పే చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్ ప్రయాణం యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్గా మీరు ఈ పర్టికులర్ జాబ్కి సంబంధించి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్ ప్రయాణం మీకు శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది సో ఆ ఫీ కూడా మీరు పే చేసి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే రాయాలి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఓకే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అడ్మిషన్ లెటర్ పొందినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన త్రీ పాయింట్ టూ నైన్ ల్యాక్స్ రూపీస్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి పే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు పన్నెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గరలో కానీ లేదా ఏదైనా సిటీస్లో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన బ్రాంచెస్లో మీకు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా ప్రొసీడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి క్యాండిడేట్కి సంబంధించిన ఫుల్ నేమ్ ఇవన్నీ కూడా ఇచ్చి ఇక్కడ సెండ్ ఈమెయిల్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది మీకు ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి అదే పాస్వర్డ్ని మీరు ఇక్కడ మెన్షన్ చేసి దీనికి సంబంధించిన క్యాప్చర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా ఫిల్ అప్ చేసి అప్లికేషన్ ఫీ ఎంత అయితే ఉంటుందో అప్లికేషన్ ఫీ మీరు పే చేసి దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఫర్ నెక్స్ట్ బ్యాచ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి ఇచ్చారు సో అక్టోబర్లో మనకి ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది సో దీనికి సంబంధించి మనకి ఇమీడియట్గా రిక్రూట్మెంట్ కూడా అయిపోతుంది కాబట్టి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ జాబ్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఓకే సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్